మన సక్సెస్ స్టోరీ ఇలాగే కొనసాగాలి సార్. ఎందుకు కొనసాగదు? ఆ శ్రీగాడు ఉన్నంత కాలం వాళ్ళ దగ్గర డబ్బులు దోచేసి మనం ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. పలకరించలేదని అలిగిన వాడిని చూసుంటా, ప్రేమించలేదని బాధపడిన వాడిని చూసుంటా, మోసం చేశాడని ప్రాణ స్నేహితుణ్ణి మర్డర్ చేసిన వాణ్ణి ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంట్రా, తమ్ముడు కూడానా? ఉంచుకున్న దానికి పుట్టిన ఊర కుక్క. నాకు తమ్ముడేంటి? ధైర్యంగా మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు సావిత్రి? పొట్టి విన్న తన ఇంటికి పట్టుకొచ్చి ఆస్తులు పంచుతుంటే నేను అప్పుకోను. చూడు, ఇంతవరకు సగం ఆస్తి రాసిద్దాం అనుకున్నాను, నువ్వు ఇలాగే మొండికేస్తే మొత్తం ఆస్తి తనకే రాసేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఒక ఫ్యాక్టరీ, రెండిళ్ళు, 50 ఎకరాల పొలం, ఈ ఫామ్ హౌస్. వీడి పేరు మీదే రాసొచ్చాడు మా నాన్న. వీడిని వెతికించింది, ఇక్కడ దాకా రప్పించింది, తమ్ముడు అని ప్రేమగా పిలిచింది. వాడి ఆస్తిని నాశనం చేసుకోవడానికి దక్కించుకున్నాను. వీడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ వీడికే కొంటున్నట్టుగా నటించి నా పేరు మీద రాయించుకున్నాను. మిగిలింది ఫామ్ హౌస్, దీన్ని కూడా వీడికే గిఫ్ట్ ఇస్తున్నట్టుగా నమ్మించాను. ఇదంతా నడిపించడానికి ఒక బ్రోకర్ని రంగంలోకి దించాను. అనుకున్నది అనుకున్నట్టు జరిగాక వాడిని కూడా నా మనిషితో చంపించాను. ఇక ఆఖరికి మిగిలింది ఈ ఫామ్ హౌస్ని నా పేరు మీద రాయించుకోవడం. తీసుకురా. ఒట్రా నీ కన్నయ్య. ఏమి ట్విస్టులరా, అపర చాణక్యుడురా నువ్వు. అవునరా, ఇంతకీ ఆ లీలా అనే క్యారెక్టరు ఉందా లేదా? లేదని చెప్పరా బాబు, ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే అనవసరంగా మళ్ళీ పద్మాసనం అయ్యారు. ఉంది,